అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రముఖ దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంతో పాటు ఆ చిత్ర నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవ్వాలని కుకుటేశ్వర స్వామి ఆలయంలోని స్వయంభూ అయిన దత్తాత్రేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు లక్ష్మీనారాయణ దత్త నిర్వహించారు. అలాగే దత్తాత్రేయ మూల మహామంత్ర జపం, లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సరస్వతుల శ్రీకాంత్ శర్మ, ద్విభాష్యం అరుణ్, వింజమూరి వెంకటేష్, వడలి హర్ష, వింజమూరి కామేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాణ సంస్థల్లో అగ్ర సంస్థ ప్రముఖ వైజయంతి మూవీస్ వారి నూతన చలనచిత్రం బాలీవుడ్ నంబర్ వన్ హీరో అమితాబ్ బచ్చన్ గారు, అదేవిధంగా ప్రభాస్ గారు వారి యొక్క సారథ్యంలో నూతన చలనచిత్రం ప్రారంభం సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి రోజున పిఠాపురంలో దత్తాత్రేయ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మండపారాధన, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా అశ్వనీదత్ గారి యొక్క వారి యొక్క సంస్థ పేరు మీద ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే యజ్ఞయాగాదులు ఎన్ని చేస్తే దేవతలు అంత అనుగ్రహిస్తారు, అందులోనూ దత్తక్షేత్రాల్లో యజ్ఞయాగాదులు చేయడం అంటే ఎన్నో జన్మల యోగం ఉండాలి. చలనచిత్ర యొక్క చరిత్రలో మా అశ్వనీదత్ గారు నిర్మించారు.